Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR మీద లేని ప్రేమ పవన్ మీద తమ్ముళ్ళ తెలివే తెలివి. రాజకీయాలు వేరు, సినిమాలు వేరు అనే సంగతి తెలిసిందే. రెండు వేరు వేరు రంగాలు. కాకపోతే ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో సినిమాల్లోనే రాజకీయాలు నడుస్తున్నాయి, రాజకీయాల్లో సినిమాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు సినిమాల చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ, ఏపీ ప్రభుత్వం మధ్య ఎలాంటి రచన నడుస్తుందో చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పటి వరకు సమస్యలేమీ లేకపోయినా జగన్ ప్రభుత్వం హఠాత్తుగా సినిమా టికెట్ల రేట్లు తగ్గించి సినిమా వాళ్లకు షాక్ ఇచ్చింది. ఇక తీరా వాళ్లే వచ్చి బ్రతిమలాడి సినిమా టికెట్ల రేట్లు పెంచామని రిక్వెస్ట్ చేసేలా జగన్ ప్రభుత్వం చేసింది. అయితే జగన్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్పై కక్షతోనే ఇదంతా చేస్తుందని పవన్ ఫ్యాన్స్ కానీ జన సైనికులు కానీ ఆరోపిస్తున్నారు. కేవలం పవన్ సినిమాలను దెబ్బకొట్టడానికి ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. అందుకే ఇప్పుడు రిలీజ్ అవుతున్న భీమలా నాయక్ సినిమాపై కక్ష సాధిస్తున్నారని చెబుతున్నారు. ఇక పవన్ సైతం జగన్ ప్రభుత్వం వైఖరిపై పలుమార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు తెలంగాణ మంత్రులను పిలిచారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కోసం ఎంతో చేస్తుందనే అంశాన్ని హైలైట్ చేసి పరోక్షంగా జగన్ ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. ఇక ఇటు జగన్ ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పవన్ సినిమాపై ఎన్నో రకాల ఆంక్షలు పెడుతూ ముందుకెళుతోంది. అదేమంటే ఇదంతా ప్రజల కోసమే అని చెబుతోంది. మరి ఈ ఆంక్షలు రాబోయే సినిమాలకు ఉంటాయా ఉండవో చెప్పలేని పరిస్థితి. అంటే జగన్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మధ్య వార్ నడుస్తూనే ఉందని చెప్పొచ్చు. ఇక ఈ వార్లో ప్రభుత్వానికి సపోర్ట్ చేసేవారు చేస్తున్నారు, ఇటు పవన్కు సపోర్ట్ చేసేవారు ఉన్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పవన్కు సపోర్ట్ చేస్తున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చేటప్పుడు సోషల్ మీడియాలో నెగటివ్ పోస్టులు పెట్టే తమ్ముళ్ళు ఇప్పుడు పవన్ సినిమాకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. అంటే తమ్ముళ్ళ వైఖరి ఒకటే, ఎన్టీఆర్ ఎలాగో టీడీపీకి సపోర్ట్ చేయడం లేదని కోపం, పవన్ సపోర్ట్ చేస్తారేమో అనే ముందు చూపు తమ్ముళ్ళకుంది. అందుకే ఎన్టీఆర్ సినిమా అంటే ఒకలా, పవన్ సినిమా అంటే ఒకలా ఉంటున్నారు.